సినిమా అనేది రంగుల ప్రపంచం ఇక్కడ వందల మందిలో ఒక్కరిద్దరి సక్సెస్ అవుతారు కొంతమందికి వేగంగా సక్సెస్ వస్తే మరికొందరికి ఆలస్యంగా వస్తుంది ఇంకొంతమందికి ఎన్నాలైనా విజయం వరించదు ఇలా సినిమా ప్రపంచంలో ఎంతో మంది తారలు అభిమానులను మెప్పించి మురిపించారు పదుల సంఖ్యలో సినిమాలు చేసి అలరించారు టాప్ హీరోయిన్ గా మెరిసి తరువాత వివాహం చేసుకుని విదేశాలలో సెటిల్ అయ్యారు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించి అగ్ర హీరోల పక్కన నటించి సడన్ గా మాయమైన హీరోయిన్ల గజాల గారు ఒకరు తెలుగు తమిళ మలయాళ చిత్రాలలో స్టార్ హీరోనుగా గుర్తింపు తెచ్చుకున్న గజాల గారు రెండు వేల ఒకటిలో ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోని ఇండస్ట్రీ కి దూరం అయ్యారు ప్రస్తుతం ఆమె ఎక్కడున్నారు తన భర్త ఎవరు వంటి ఎన్నో ఆసక్తికర ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టు గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ గజాల గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి పక్కనే ఉన్న బెల్లైక్ ఐకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పంతొమ్మిదిన జన్మించారు గజల తల్లిదండ్రులు దుబాయ్లో ఉంటారు పక్కింటి అమ్మాయిలా అనిపించి యూత్ కు టార్గెట్ అయ్యారు గజాల గారు ఈమె మస్కట్ లో జన్మించారు తండ్రి నిర్మాణ రంగంలో వ్యాపారవేత్త ముంబై జుహూలోను విద్యానిధి పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు ఆమె రెండు వేల ఒకటిలో నాలో ఉన్న ప్రేమ చిత్రం ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు అదే సమయంలో రాజమౌళి గారు దర్శకుడిగా రెంట్రీ ఇస్తూ తెరకెక్కించిన సినిమా స్టూడెంట్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారిన నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇందులో హీరోగా నటించారు ఆయనకు జంటగా తీసుకున్నారు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో గజాలకారికి తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి ఎక్కువగా యూత్ హీరోలతోనే ఆమె నటించారు డెబ్యూ సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ తో కలిసి కలుసుకోవాలని ఈవీవి సత్యనారాయణ గారు తెరకెక్కించిన గ్యాంగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన అల్లరి రాముడు ఇలాంటి సినిమాలు చేశారు తాను నటిస్తున్న సినిమాలు హిట్ కావడంతో తెలుగుతో పాటు తమల సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయి ఓ చిన్నతన రామ్ మణి మని మోర్మణి అదృష్టం జానకి వేట్స్ శ్రీరామ్ భద్రాద్రి మద్రాసి మాసంతో కలిపి దాదాపు ముప్పై తెలుగు సినిమాల్లో ఆమె నటించారు టాలీవుడ్ అగ్ర హీరోల అందరితోనూ నటించే అవకాశం ఆమెకు వరించింది గజాల గారి అసలు పేరు రాజీ సినిమాల్లోకి వచ్చాక గజాలగా మార్చుకున్నారు పేరు మార్చుకున్నాక తనకు అదృష్టం కలిసొచ్చిందని ఓ సందర్భం సందర్భంలో ఆమె చెప్పుకొచ్చారు కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషా సినిమాలతో బిజీగా ఉన్న గజాల ఇక ఆ తర్వాత అనుహ్యంగా ఆమె కెరీర్ పిక్స్ టైంలోనే ఆమె ఆత్మహత్య యత్నం చేయడం అప్పట్లో పెద్ద ధుమారం రేపిన సంగతి తెలిసింది రాజశేఖర్ గారు హీరోగా నటిస్తున్న భరత సింహారెడ్డి సినిమా షూటింగ్ సమయంలో గజాల నిద్ర మాత్రలు మిగిలినట్లుగా అప్పట్లో వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి కానీ ఆ సినిమా నిర్మాత మాత్రం హోటల్లో తిన్న ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల ఆమె అనారోగ్యానికి గురైందని మూడవ రోజే ఆమె పూర్తిగా కోలుకొని షూటింగ్ సెట్ లోకి అడుగు పెట్టిందని చెప్పడం విశేషం ఇక ఆ సంఘటన తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సినిమా అవకాశాల మీద దృష్టి పెట్టలేదు ఇక ఆ తర్వాత టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కక కొన్నాళ్ళు ఎదురు చూశారు తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పిస్తారు ఆ తర్వాత కొంతకాలం గజాల కారు మస్కట్ లో తన తండ్రి వ్యాపారంలో ఇంటీరియర్ డిజైనర్ గా వర్క్ చేశారు రెండు పదహారు ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రముఖ హిందీ టీవీ నటుడు ఫైజర్ వివాహం చేసుకున్నారు పెళ్లి సెటిల్ అయిపోయారు ప్రస్తుతం ఆమె తన భర్తతో కలిసి ముంబైలో స్థిరపడ్డారు గజాలకారి భర్త పలు టీవీ సీరియల్స్ లో హీరోగా కూడా నటించారు ఇక చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత వారి ముఖాలు ఎవరు గుర్తుపట్టాలి మారిపోతూ ఉండగా గజాలకారు మాత్రం ఇరవై సంవత్సరాల క్రితం ఎంత అందంగా ఉన్నారో ఇప్పటికే అంతే అందంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది ఏది ఏమైనా ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ ను మళ్లీ ప్రారంభించి సినిమాల్లో నటించి అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి గజాల గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్